ఇంకా ఏ ఖర్చుల కోసం ఏ వ్యయాల కోసం కేటాయించారో, ఇంకా వాటికి అదనంగా ఉత్పత్తిలో భాగం కాని ఆదాయాలు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిని చేర్చి వాటిని పరిగణలోకి తీసుకొని ఈ తుది ఫలితాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అందుకే దీనిని నికర అనే మాటతో పిలుస్తాం, నికర లాభం లేదా నికర నష్టం. స్థూల అనే మాటను ఉత్పత్తి వర్తక ఖాతాలో వాడితే ఇక్కడ నికర అనే మాటను ఉపయోగిస్తాం. ఈ రకంగా ఒక ఆర్థిక సంవత్సరానికి ఆ ఆర్థిక సంవత్సరంలో ఆ వ్యాపార సంస్థ ఎంతైతే ఆర్జనను చేపట్టిందో, అంటే పొందిందో, ఫలితాన్ని పొందిందో, దాన్ని తెలిపేదే ఈ లాభ నష్టాల ఖాతా. ఆర్థిక నివేదికల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ ఖాతాను తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే ఇందులో రాయబడుతున్న ప్రతి అంశం ప్రస్తుత సంవత్సరానికి చెందినదై ఉంటుంది. గత సంవత్సరపు అంశాలు కానీ భవిష్యత్తు సంవత్సరపు అంశాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని ఈ ఖాతా నుండి తొలగించడం జరుగుతుంది. ఈ ఖాతాలో విలువలు రాస్తున్నప్పుడు అట్టి విలువలలో గత వర్తమాన భవిష్యత్తు అంశాలు ఉండి ఉండి అందులో కేవలం వర్తమాన అంశాలు మాత్రమే, వర్తమాన సంవత్సరం తాలూకు అంశాలు మాత్రమే ఉంచుతూ భవిష్యత్తువి లేదా గత సంవత్సరాల తాలూకు అంశాల విలువలు ఏవైతే ఉంటే వాటిని తొలగించడం జరుగుతుంది. ఈ ఖాతాను ఈ రకంగా సంవత్సరానికి ఒక్కసారి తయారు చేస్తూ వ్యాపార సంస్థ ఆర్చించిన నికర ఫలితాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ లాభనష్టాల ఖాతా ఒక ఆదాయ నివేదికగా మనం చెప్పవచ్చు. దీన్ని రకరకాల పేర్లతో అందుకే పిలుస్తాం, లాభనష్టాల ఖాతా అని, ఆదాయ నివేదిక అని, లాభనష్టాల నివేదిక అని, వ్యవహారాల నివేదిక అని, ఆదాయ వ్యయ నివేదిక అని, కార్యక్రమాల నివేదిక అని, ఈ రకంగా చాలా పేర్లతో దీన్ని పిలుస్తారు. అంటే ఆయా సందర్భాన్ని బట్టి ఈ ఖాతాను తయారు చేస్తున్నప్పుడు ఆ పదాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇక మరొక ప్రధానమైన ఆర్థిక నివేదికలలోని అంశం ఆస్తి అప్పుల పట్టి. ఒక నిర్ణీత తేదీన సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలిపే నివేదికే ఆస్తప్పుల పట్టి. అందుకే దీన్ని నివేదిక అన్నాం కానీ ఖాతా అనలేదు. సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని ఒక తేదీ నాడు, అంటే అది ఖాతా సంవత్సరం ముగింపు తేదీగా నిర్ణయించినట్టయితే ఆ తేదీ నాడు ఆ సంస్థ యొక్క ఆస్తులు, వాటి యొక్క అప్పులు లేదా బాధ్యతలను చెల్లించే పరిస్థితిలో ఉన్నాయో లేవో ఈ నివేదిక తెలుపుతుంది. వ్యాపార సంస్థకు చెందిన మొత్తం ఆస్తులలో యాజమాన్యపు వాటా ఎంత, అంటే సొంతంగా యజమాని తెచ్చిన మూలధనం ఎంత, బయటి వ్యక్తుల నుండి సేకరించిన వనరులు, అంటే రుణదాతల నుంచి తీసుకున్న అప్పులు ఎంత అనేది ఈ నివేదికను చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆస్తులు ఏ రకంగా ఉన్నాయి, వాటి విలువలు పెరిగాయా తగ్గాయా, లేకపోతే ఆస్తులపైన సరి అయిన నష్టాలను ఏర్పాటు చేయడం జరిగిందా, తరుగుదలలు వంటి వాటి కోసం వంటి విషయాలు ఆస్తుల వైపు మనకు కనపడతాయి. ఆస్తి అప్పుల పట్టీలో అన్ని రకాల అప్పులను, ఆస్తులను నమోదు చేస్తూ సంస్థ యొక్క అప్పులు లేదా బాధ్యతలను చెల్లించే స్థితిలో సంస్థ ఆస్తులు ఉన్నాయా లేదా, సంస్థ యొక్క యాజమాన్యపు మూలధనం ఒకవేళ కోల్పోయినప్పటికీ మిగిలిన అప్పులనైనా సరే సంస్థ ఆస్తులు తీర్చగలిగే పరిస్థితిలో ఉన్నాయా, తృప్తిపరచగలిగే పరిస్థితిలో ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఇది ఈ పట్టిక లేదా ఈ నివేదిక ఉపయోగపడుతుంది. దీన్ని చాలా పేర్లతో పిలుస్తారు. దీన్ని ఒక నిర్ణీత కాలానికి తయారు చేస్తారు కాబట్టి దీన్ని నియతికాలిక నివేదిక అని పిలుస్తారు, నిల్వల నివేదిక అని పిలుస్తారు, ఆర్థిక స్థితిగతులను తెలుపుతుంది కాబట్టి దీన్ని వనరుల అప్పుల పట్టిక అంటారు,
ఆస్తులు అప్పులు యాజమాన్యపు నిధి పట్టిక అని పిలుస్తారు. ఈ రకంగా దీన్ని చాలా పేర్లతో పిలుస్తారు. ఆస్తి అప్పుల పట్టి అని, ఆస్తి అప్పుల నివేదిక అని, నిల్వల నివేదిక అని, ఆర్థిక స్థితిని తెలిపే నిల్వల నివేదిక అని, ఆర్థిక స్థితిని తెలిపే పట్టిక అని, ఈ రకంగా వనరులను గురించి అప్పులను గురించి చెప్తుంది. కనుక వనరులు అప్పుల పట్టి అని, నివేదిక అని, యాజమాన్యపు వాటాను అప్పులను ఆస్తులను తెలుపుతుంది. కనుక ఆస్తులు అప్పులు యాజమాన్యపు నిధుల పట్టిక అని కూడా అనడం జరుగుతుంది. ఆస్తపుల పట్టి అనేది కేవలం నడుస్తున్న సంస్థ తాలూకు ఒక నిశ్చలమైన నివేదిక మాత్రమే. ఎందుకంటే ఇది ఈ సంవత్సరంతో అంతమవ్వదు. ఇందులోని ఆస్తులు కానీ అప్పులు కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అంతమైపోవు. అవి అలాగే కొనసాగుతూ ఉంటాయి. వాటి కాలపరిమితి తీరిపోతున్నప్పుడు అవి రద్దయిపోయినా వాటి స్థానంలో మరికొత్త ఆస్తులను, అవసరాల కోసం మరికొత్త అప్పులను చేస్తూ ఉండడం ద్వారా ఇవి కొనసాగుతూ ఉంటాయి. కనుక ఈ పట్టికను రాస్తున్నప్పుడు కూడా గణక శాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది ముఖ్యమైన అంశం ఈ శీర్షికలో, ఆస్తపుల పట్టీలో తేదీ నాటి అని పెట్టవలసి ఉంటుంది. అంటే ఈ శీర్షికను రాస్తున్నప్పుడు, ఫలానా సంస్థ యొక్క ఆస్తపుల పట్టీ అని నమోదు చేస్తున్నప్పుడు డాష్ తేదీ నాటి, అంటే ఫలానా తేదీ నాటి అని పెడతామే తప్ప ఆ తేదీతో అంతమయ్యే సంవత్సరానికి అనే మాటను దీనికి ఉపయోగించాం. అదే వర్తకపు లాభ నష్టాల ఖాతాలను సిద్ధం చేస్తున్నప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తాం. కారణం ఆ పదంలోనే ఆ అర్థం ఇమిడి ఉంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ నివేదికలు అంతమవుతాయని, అంటే లాభ నష్టాల ఖాతా, వర్తకపు ఖాతాలు ఏ సంవత్సరపు తాలూకు అంశాలను ఆ సంవత్సరం నమోదు చేస్తాయని తెలుస్తున్నది. ఇక ఆస్తపుల పట్టి మాత్రం అది అలాగే కొనసాగుతుందని, ఆ విషయాన్ని తెలిపేందుకు గాను తేదీ నాటి, అంటే ఆ తేదీన ఉన్న పరిస్థితిని మాత్రమే ఇది తెలుపుతుంది. కనుక దీన్ని ఆ నడుస్తున్న సంస్థకు ఆ తేదీన ఉన్న ప్రస్తుత పరిస్థితిని నివేదిక రూపంలో ఇది వ్యక్తం చేస్తుంది. అందుకే దీన్ని ఆ నడుస్తున్న సంస్థ తాలూకు నిశ్చల నివేదిక అని కూడా అంటామన్నమాట. ఇక ఇవి ఆర్థిక నివేదికలు, వాటి రకాలు. ఆర్థిక నివేదికలు అంటే సంస్థ యొక్క వాస్తవ ఫలితాలను, సంస్థ యొక్క లాభాంశాలను, సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతిని తెలిపే నివేదికలు. వీటిలో రకాలు, మొదటిది వర్తకం ఖాతా, రెండవది లాభ నష్టాల ఖాతా, మూడవది ఆస్తపుల పట్టి. ఇక్కడ మీకు రెండో అంశాల గురించి మాత్రమే చెప్పారు. కానీ వర్తకపు ఖాతా కూడా ముగింపు నివేదికలలో మొదటి లేదా ప్రధానమైన ఖాతా. ఈ ఖాతాను తప్పనిసరిగా వర్తక సంస్థలైతే తయారు చేస్తాయి. మరి ఉత్పత్తి సంస్థలైతే ఈ ఖాతా కన్నా కూడా ముందే ఉత్పత్తి ఖాతాను తయారు చేసి అందులోని ఉత్పాదక నిల్వను వర్తకం ఖాతాకు మళ్లించి తదుపరి వర్తకం ఖాతాను పూర్తి చేసి లాభ నష్టాల ఖాతాను తయారు చేసి ఆస్తపుల పట్టీని తయారు చేయడం జరుగుతుంది. ఇది ఆర్థిక నివేదికలలోని రకాలను మనం ఈ రకంగా తెలుసుకోవచ్చు. వర్తకపు లాభ నష్టాల ఖాతాలు, ఆస్తపుల పట్టీలు. ఇక ఆర్థిక నివేదికల విశ్లేషణ, ఎనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆర్థిక నివేదికలను విశ్లేషణ చేపట్టడం వల్ల, అంటే వాటి పనితీరును తెలుసుకోవడానికి, ఏ రకంగా సంస్థ ఏ దిశలో పోతున్నది, సంస్థ యొక్క అభివృద్ధి, వాటి స్థితిగతి ఏ రకంగా ఉంది తెలుసుకునేందుకు ఈ ఆర్థిక నివేదికల విశ్లేషణను చేపట్టడం జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సంస్థ యొక్క స్థితిగతులను, పనితీరును అర్థం చేసుకోవడానికి ఆర్థిక నివేదికలలో ఉండే వివిధ అంశాల మధ్య సంబంధాన్ని పరిశీలించడానికి తయారు చేసిన చేపట్టే క్రమ విధానాన్ని, విశ్లేషణ విధానాన్ని ఆర్థిక నివేదికల విశ్లేషణ అని అంటారు. ఇక్కడ ఆర్థిక నివేదికల విశ్లేషణ
వ్యాఖ్యానం చేపట్టడం ద్వారా సంస్థ యొక్క ఆర్థిక పటిష్టత అంటే ఫైనాన్షియల్ స్ట్రాంగ్నెస్ ఫిట్నెస్ ఇక్కడ ఆర్థికంగా అవి ఏ మేరకు బలంగా ఉన్నాయో వాటి యొక్క కార్యనిర్వాహక సామర్థ్యం వాటి యొక్క రుణాలు తెచ్చే యోగ్యత లేదా అర్హత ఏ మేరకు ఉందో బహిర్గతమవుతాయి ఎప్పుడైతే ఆర్థిక నివేదికలను విశ్లేషణ చేస్తామో అని ఈ సంగతి కెన్నడీ ముల్లర్స్ చెప్పారు అంటే ఇక్కడ వీరి అభిప్రాయంలో ఆర్థిక నివేదికల విశ్లేషణను చేపట్టామంటే ఆ సంస్థ యొక్క అప్పులు తెచ్చే సామర్థ్యం తిరిగి చెల్లించే సామర్థ్యం ఆ సంస్థ యొక్క ఆర్థిక బలం పటిష్టత వారి యొక్క కార్యనిర్వహణ దక్షత వంటి అంశాలన్నీ కూడా బయటపడతాయని వాటిని వ్యాఖ్యానించడం ద్వారా బయటపడతాయని చెప్పడం జరిగింది మరి ఈ ఆర్థిక విశ్లేషణను ఏది ఏ ధ్యేయాల కోసం చేపట్టవచ్చు ఒక సంస్థ ఆర్థిక విశ్లేషణను చేపడుతున్నప్పుడు కొన్ని అంశాలను కొన్ని ఉద్దేశాలను పరిగణలోకి తీసుకుంటుంది అంటే కొన్ని లక్ష్యాలను ధ్యేయాలను ఉంచుకొని వాటి సాధన దిశగా పనిని చేపడుతుంది అందులో భాగంగా ఒక వ్యాపారం సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కానీ పటిష్టాన్ని కానీ తెలుసుకోవాలంటే ఆ పటిష్టతకు ఆ స్థిరత్వానికి కారణమైన అంశాలను అధ్యయనం చేయాలి కాబట్టి వ్యాపార నివేదికను విశ్లేషణ చేయడంలోని ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆర్థిక స్థిరత్వాన్ని తెలుసుకోవడం సంస్థ యొక్క అంటే ఎంతకాలం సంస్థ చక్కగా మనుగడను సాగించగలదు ఇదే రీతిలో మనుగడను సాగించగలదు భవిష్యత్తులో కూడా నష్టాలు లేకుండా నిర్వహించబడగలదు అని తెలుసుకునేందుకు ఈ విశ్లేషణను చేపడతారు అంటే సంస్థ యొక్క ఆర్థిక పటిష్టత పటిష్టతను స్థిరత్వాన్ని తెలుసుకునేందుకు ఇక రెండవ అంశం